ఇబ్బంది గారిని ఇబ్బంది పెట్టకండి నన్ను అన్నాడు అది సరే ఇంకా అందరూ నా మీద పడ్డారు ఆ రామారావు మాస్టర్ రామారావు మాస్టర్ ఎట్లా అంటే అప్పుడు నేను డ్యాన్స్ సూపర్ సూపర్ ఈ డ్యాన్స్ మీరు ఎగరండి నేను నేను నా ఓన్గా ఎగురుకుంటూ ఉంటాను ఇది బాగుంది బ్రదర్ ఇది బాగుందంటే ముక్కురాజు మాస్టర్ అది కాదండి ఇప్పుడు మీరు ఇట్లా కర్ర తీసుకొని వస్తూ ఉంటారు బా గారు కర్ర నేను తీసుకొని వస్తాను కదా ఎరుకుడు ప్రమాణం అది నేను చేసేస్తాను కదా మీరు వచ్చండి అన్నాడు కాదండి మీరు కర్ర తీసుకొని వస్తున్నప్పుడు ఒక అబ్బాయి పల్టీ ఎవరు అన్నాడు దో ఈయనే ఎవరు మాస్టారు ఏం చేస్తారు చేయండి అన్న కర్ర తీసుకొని వస్తా అంటే ఏ ఎర్రజండర్ండర్ నడు అలా వస్తున్నాడు నేను పల్టీలు వేసుకుంటూ బ్యాక్ జంప్ మీరు దళం సినిమా చూస్తే దాంట్లో వస్తుంది ఆ జంప్ డబ్ 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 అని పల్టీలు వేసుకుంటు అర్ర ఎరుగుడు బ్రహ్మాండం బా ఏం బ్రహ్మాండం సర్కస్ తమ్ముడు అన్నాడు అప్పటి నుంచి నన్ను తమ్ముడు అని మొదలెట్టాడు ఆర్ నారాయణ మూర్తి గారు ప్రతి షాట్కి సర్కస్ తమ్ముడు ఎక్కడ సర్కస్ తమ్ముడు మీరు నా పక్కన ఉండాలి మేము కర్ర ఇలా ఇచ్చినప్పుడు ఎగిరికి టవల్ని ఇలా అన్నారు చూడండి అనండి సర్కస్ తమ్ముడు భలే ఉంది తమ్ముడు బా గురు బ్రహ్మాండం గురుగారు మీరు రెస్ట్ తీసుకోవాలి మీరు పెద్దవారు మీ సర్కస్ తమ్ముడు ఉన్నాడు మన తమ్ముడు చేసేస్తాడని అక్కడి నుంచి నా వాల్యూ పెరిగింది ఆర్ నారాయణమూర్తి గారు రోజు మా రూమ్స్కి వస్తే మందు తాగిన వాళ్ళు బెడ్షీట్లు వేసి కప్పుకునేవాళ్ళు ఏం తమ్ముడు ఏదో గుడిసెలు వచ్చారంట మాకటి తెలుసు ఎక్కడోడు అక్కడ పో సర్కస్ తమ్ముడు మీరేంటో మిద్దుల మీద ఎగురుతున్నారంట ఏంటో అంటున్నారంట చేయండి ఒకసారి అన్నాడు చేసి చూపించా బ్రహ్మాండం తమ్ముడు తమ్ముడు ఇది మనం చిరంజీవి గారిది కాదు తమ్ముడు గారు ఇది ఆర్నారాయణ మూర్తిది మీరు ఈ మిద్దులపైన నేను పెట్టిన ఫుడ్డుతో మీరు ఇవన్నీ ఎగిరితే ఎలా తమ్ముడు నాకు ఏం అర్థం కాలే సార్ నేను ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయని తమ్ముడు గారు మనకు ఎర్రజెండా ఎర్ర జెండా జెండాని ఎలా తిప్పాలో ఇవన్నీ ఈ తమ్ముళ్ళకి తమ్ముడు ఒక్కరిని కూడా ఒరే అన్నాడు ఈ తమ్ముళ్ళకి నేర్తమ్ముడు కొత్తదనం రావాలి తమ్ముడు అన్నాడు అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ నిప్పు అంటారు నిప్పు అంటే తెలుసా మీకు అసలు ఆర్ నారాయణమూర్తి గారు ఎలాంటి వ్యక్తి మీకు తెలియాలి ఆయన నడిచి వెళ్తా ఉంటే నిప్పు మీద కాలు పెడతాడు అది పెంట మనం దొడ్డికి వెళ్ళే పెంట దాని మీద నిప్పు అంటుకుంది ఆ భోని తమ్ముడు అని ఆ చెప్పులతో ఇలా దూరిచి ఆ రండి తమ్ముడు ఆ ఎద్దుల బండ్లు ఇలా రావాలన్నాడు మేము వరుసగా ఇలా నుంచోవాలి వాసన ఆ ఎర్రజెండాని ముక్కుకి తిప్పితే తమ్ముడు ఎర్రజంట ముక్కు కట్టకండి తమ్ముడు ఏం నా తల్లి మన తల్లి బ్రహ్మాండం తల్లి బ్రహ్మాండం బ్రహ్మాండం తమ్ముడు భూమాత తమ్ముడు ఇది అగ్గి తమ్ముడు ఏ ముక్కులు మూసుకోకండి సరే ఇక మేము దాన్ని కూడా చక్కగా అంటే ఇవన్నీ కొత్త కోణంలో ఆయన చూసారు తర్వాత తమ్ముడు ఆ యొక్క డాక్టర్ తమ్ముడు నువ్వు ఎందుకు అంత దూరం ఉంటాడు ఎందుకు అంటాడు కెమెరామెన్లు అందరూ పక్కకింటే ఏం తమ్ముడు ట్రాక్టర్ది పెద్ద టైర్ ఉంటుంది ఆ టైర్కి పెంట్ అంటుకొని చిట్లు మా మీద పడేది మా తల్లి బంగారం ఏం కాదు తమ్ముడు కానిండి అరే రే ఏంటి ఇట్లాంటి కోణంలో ఉన్నాడు అని డాన్సర్లు అనుకుంటే నేను ఆయన్నే అబ్జర్వేషన్ చేశాను ఆయనకి వృత్తి తప్ప ఇంకొక ఆలోచన లేదు అది పెంట్ ఉన్నా ఏమున్నా అదే పెద్ద పెద్ద స్టార్లు అయితే అసలు ఆ లొకేషన్లో చేరు షూటింగ్ అక్కడ నన్ను పల్టీలు ఏముంటే ఆ పల్టీలు వేస్తే చేతులంతా పెంట వాస నాకు మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు సోప్ ఇస్తాడు ఆ సోప్తో కడుక్కొని తినేవాడిని అందరూ నన్ను తినేవాళ్ళు నీ బట్టల మీద పెంట అనేది ఏం చేస్తాం ఆయనకి ఏది ఇష్టం అదే చేయాలి నువ్వు ఎట్లా బాగుపడతావా అనేవాళ్ళు అలా 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 దళం సినిమా షూటింగ్ అప్పుడు నేను ఆయన తేడా చాలా చాలా అద్భుతమైన ఆనిముత్యాలు చూశాను తర్వాత ఒకరోజు ముసిలా ముతక అందరూ వచ్చారు మధ్యాహ్నం రెండు అవుతుంది మాటల్లి బంగారం తల్లులు వచ్చారా బంగారు తల్లులు అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మమ్మ అమ్మామ్మా బాగున్నారా బాగున్నారా అని సంచి ఒకటి తీసుకొని టక్కని డబ్బులు ఇస్తున్నాడు ఎంత వస్తే అంత అందరికీ అందరూ చూస్తున్నా అంత వాళ్ళ తమ్ముడు చిరంజీవి ఆయన వెనక చిరంజీవి మమ్మ నారాయణమూర్తి తమ్ముడు ఆ సంచిట పట్టుకుంటే చేతికి దొరికింది పిడికిడి పిడికి 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 అంతా ఇచ్చేసి ఒక స ఒక ఇస్త్ర ఇస్త్రాకు పెద్దదేసి మటను చికెను గుడ్డు చేపలు అన్నీ వేసుకొని మా తల్లి బంగారం తిరండి తల్లులు అంటే వాళ్ళు కొంగులో ముడేసుకొని ఇస్త్రాకు ఆయన కింద కూర్చున్నాడు మేమందరం కుజ్జీలో కూర్చొని నేను చూసి నేను కిందకి వెళ్ళిపోయాను మట్టిలో కూర్చొని భోంచేసాడు అది డూపా ఉడాల ఇవన్నీ మా తిరుపతి భాషలో ఉడాల్ వుడాల్ పనులు అంటారు కాదు అది చాలా కరెక్ట్గా ఆయన నాకు నచ్చాడు సరే ఆయన అబ్జర్వేషన్ చేస్తే నాకు అన్న ఎన్టీ రామారావు ఈయన గుర్తొస్తున్నాడు ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఉన్నాడు కదా రాకేష్ మాస్టర్ కూడా ఇలాంటి వాళ్ళు దిగడంతా తిరిగి రజనీకాంత్కి మందు పోసేవాడు అది మళ్ళీ చెప్పు సో నారాయణమూర్తి గారు దిగడు నేను చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎన్ని సాంగ్లు దాదాపు పదకొండు సాంగ్ల వరకు అక్కడే చేశాం ఎథిక్ టీవీ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి కలామ తల్లి బిడ్డలు కానీ అలాగే ప్రజాసేవ ప్రజలుగా ప్రజలు కానీ నన్ను గౌరవించే ప్రతి వ్యక్తికి పేరు పేరు చొప్పున అర్థిస్తున్నాను ఎథిక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై కలామ తల్లి జై జై కలామ తల్లి జై జవాన్ జై కిషాన్ జై భీమ్